బీజేపీ జాతీయ పార్టీ ఆదేశాల మేరకు గత 20 రోజుల నుండి సేవా సమర్పణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా చివరి రోజున నరేంద్ర మోదీ మన దేశ ప్రధానిగా 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చిల్పిచేడ్ మండల కేంద్రంలో వృద్ధులకు కరోనా టీకాలు తీసుకున్న వారికి సత్యనారాయణ గౌడ్ బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు రాజేందర్ ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేదలకు ఉపయోగపడే విధంగా పథకాలను రూపకల్పన చేసి అమలు చేయడం జరుగుతుంది అని ఈ సందర్భంగా వారు పలు రకాల పథకాల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ గౌడ్, సంతోష్, భాస్కర్ రెడ్డి, శ్రీనివాస్, మధు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శిల్పకర్ మండలంలో పండ్ల పంపిణీ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రధానమంత్రి చాయ్ వాలా అతను ఏం చేస్తాడు అని అందరు అనుకున్నారు. కానీ గుజరాత్లో 3 దఫాలుగా ముఖ్యమంత్రిగా అయ్యాడు. తర్వాత భారతదేశానికి ప్రధానమంత్రిగా 2వసారి ప్రధానమంత్రిగా అయ్యారు. ప్రపంచ దేశాలు నరేంద్ర మోడీ వైపు చూస్తున్నారు. అందరూ ఇప్పటి వరకు అన్ని దేశ మన దేశము వేరే దేశం వైపు చూసేది. కానీ ఇప్పుడు ప్రపంచ దేశాలు మొత్తము మన దేశం వైపు చూస్తున్నాయి. దానికి కారణము నరేంద్ర మోడీ. ఈరోజు ప్రపంచం మొత్తము కోవిడ్ వల్ల వణికిపోతున్నది. కానీ మనము మన దేశంలో వ్యాక్సిన్ తయారు చేసి దేశం మొత్తము ఉచితంగా వ్యాక్సిన్ ఇప్పించిన ఘనత నరేంద్ర మోడీ. అందువల్లే ఇవాళ ఎవ్వరైన మాస్కులు లేకుండాను ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నారంటే దానికి కారణం నరేంద్ర మోడీ. ఇలాంటి ప్రధానమంత్రి ఉండడం మన అదృష్టమని భావిస్తున్నాం. గత నెల 17వ తేదీ సెప్టెంబర్ 2021 నాటికి ప్రియతమ ప్రధాని గారి 71వ జన్మదినం సందర్భంగా ఆ రోజు నుండి ఈ రోజు వరకు అంటే 20 రోజుల పాటు పార్టీ పిలుపు మేరకు సేవా సమర్పణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా వివిధ కార్యక్రమాలు 20 రోజుల నుంచి చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు చిప్చెడ్ మండలం మండల కేంద్రంలో సేవా బస్తీలో ప్రతి ఇంటికి కూడా వెళ్లి కరోనా టీకాలకు సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అదేవిధంగా బ్రెడ్ పండ్లు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రపంచ దేశాలకు భారతదేశం యొక్క గుర్తింపు కేవలం నరేంద్ర మోడీ గారి పాలన ద్వారానే జరిగింది. గతంలో ఆయన 3 సార్లు కూడా గుజరాత్ సీఎంగా చేసి ఒక మన దేశంలో గుజరాత్ అంటే ఒక చెప్పుకోదగ్గ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి నరేంద్ర మోడీ గారు ఎంతగానో కృషి చేశారు. అదే విధంగా మన యావత్ భారతదేశానికి 2వసారి కూడా ప్రధానమంత్రి 2వసారి ప్రధాని అవడం అంటే అది మామూలు విషయం కాదు. మొదటిసారి ఏదైతే ప్రధాని అయ్యాడో అక్కడ దాని తర్వాత ఆయనకు మంచి దేశాన్ని మంచిగా అభివృద్ధి చెందినట్లయితేనే 2వసారి ఆయనకు అవకాశం ఇచ్చారు. కాబట్టి నాయకుని జన్మదినం సందర్భంగా మన చిల్పిచెడ్ మండల కేంద్రంలో ఈ సేవా కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది.